నమస్కారం తెలుగు టీవీకి స్వాగతం. ఈ వీడియోలో మనం క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఇంకా ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం అయిపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో చనిపోయిన జీవులు ఇంకా మొక్కలు సముద్రంలోని అడుగు భాగానికి వెళ్లి సెటిల్ అయ్యాయి. అలా చనిపోయిన ఈ జీవులు మరియు మొక్కలపై ఇసుక ఇంకా బురద పేరుకుపోయి కొన్ని లేయర్స్ ఏర్పడ్డాయి. ఏదైనా ఒక జీవి చనిపోతే అది ఆక్సిజన్ వల్ల కుళ్ళిపోయి భూమిలోనే కలిసిపోతుంది. కానీ సముద్రంలో బురద ఇంకా ఇసుక కింద ఎలాంటి ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయిన ఈ జీవులు కుళ్ళిపోకుండా కిరోజిన్ అనే ఆర్గానిక్ మ్యాటర్ తయారవుతుంది. ఇలా కిరోజిన్ గా తయారైన పదార్థం కొన్ని లక్షల సంవత్సరాల క్రూడ్ ఆయిల్ లేదా నేచురల్ గ్యాస్ గా మారుతుంది. ఎర్త్ క్రస్ట్ లో 50 డిగ్రీ సెల్సియస్ నుంచి 150 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే కిరోజిన్ క్రూడ్ ఆయిల్ గా, 150 డిగ్రీ సెల్సియస్ నుంచి 200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే నేచురల్ గ్యాస్ గాను మారుతుంది. ఇలా ఒక చనిపోయిన జీవి క్రూడ్ ఆయిల్ గా మారడానికి సుమారు 22 లక్షల సంవత్సరాలు టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం వాడే పెట్రోల్ లో 70% వరకు క్రూడ్ ఆయిల్ మెసోజోయిక్ ఏజ్ అంటే డైనోసర్స్ జీవించే కాలంలోనే తయారైంది. మిగతా 30% క్రూడ్ ఆయిల్ సెనోజోయిక్ ఏజ్ ఇంకా పేలియోజోయిక్ ఏజ్ లో తయారైంది. అంటే సుమారు 540 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన ప్రాసెస్ ఇది. వేరే రిసోర్స్ లాగా ఈ క్రూడ్ ఆయిల్ రెన్యూవబుల్ కాదు, ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. 2014 ఒపెక్ సంస్థ ప్రపంచంలో 1.5 ట్రిలియన్ అంటే 150 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పింది. మనం సంవత్సరానికి 34 బిలియన్ బ్యారెల్స్ అంటే 34 వేల కోట్ల బ్యారెల్స్ ఆయిల్ ని వాడుతున్నామని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అంటే రోజుకి 97 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ ని ప్రపంచం మొత్తం వాడుతున్నాం. ఆయిల్ ని దాదాపు 6000 రకాల వస్తువుల్ని తయారు చేయడానికి వాడతారు. మనం తినే చూయింగం లో కూడా పెట్రోల్ కలుస్తుంది. అవునండి, మన తినే చూయింగం చూయిగా ఇంకా సాఫ్ట్ గా ఉండడానికి దాంట్లో పెట్రోల్ కలుపుతారు. అంతేకాకుండా మనం కూర్చునే కుర్చీ, వేసుకునే బట్టలు, వాడే పర్ఫ్యూమ్, టాబ్లెట్స్, పెన్ లో వాడే ఇంక్, ఇంటికి వాడే పెయింట్స్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, నైలాన్, క్యాండీస్, క్యాండిల్స్, వాజ్లిన్, లిప్స్టిక్, బగ్ కిల్లర్స్, ఫర్టిలైజర్స్, అమోనియా, టైర్స్, క్రయాన్స్, హెల్మెట్, ఇలా చెప్పుకుంటూ పోతే మనం రోజు వాడే టూత్ పేస్ట్ నుంచి షూస్ వరకు అన్ని పెట్రోల్ తోనే తయారవుతాయి. ఒకవేళ ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం అయిపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో మనకి పెద్ద తేడా ఏమి ఉండదు, ఎందుకంటే ప్రతి కంట్రీ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. కానీ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఏదో ఒక రోజు అయిపోవాల్సిందే కదా. మనందరికీ తెలిసిన ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే పెట్రోల్, గ్యాస్ ఇంకా డీజిల్ ప్రైస్ పెరిగిపోవడం మొదలవుతుంది. కొన్ని రోజులైన తర్వాత వెహికల్స్ అన్ని రోడ్డు మీద తిరగడం ఆగిపోతాయి. డ్రైవర్స్ కి జాబ్ ఉండదు. బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ లాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని ఆగిపోతాయి. యాజ్ ఎ రిజల్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. పోలీస్ సర్వీసెస్, అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ పనిచేయడం తగ్గిపోతుంది. ఆయిల్ లేకపోవడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసి మెడిసిన్స్ తయారవ్వడం ఆగిపోతుంది. హాస్పిటల్లో అవసరమైన సిరంజెస్, గ్లౌజెస్, కంప్యూటర్ స్కానర్స్ ఇలాంటి ఎన్నో అవసరమైన థింగ్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆగిపోవడం వల్ల ఫుడ్ సప్లై ఆగిపోతుంది. సూపర్ మార్కెట్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని అయిపోతాయి. దాని పరిణామంగా సిటీలో ఉన్న ప్రజలు ఊరికి వెళ్లడం మొదలవుతుంది. వాళ్ళ ఫుడ్ ని వాళ్ళే తయారు చేసుకోవడం మొదలు పెడతారు. మనందరికీ ఇష్టమైన చాక్లెట్, ఫాస్ట్ ఫుడ్స్ ఏమీ ఉండవు. నిప్పు కోసం చెట్టుని నరకడం మొదలు పెడతాం. దాని పరిణామంగా భూమిపై ఉన్న చెట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం ఒక చెట్టు నరికేసిన తర్వాత ఇంకో కొత్త చెట్టుని నాటే అలవాటు మనకు లేదు కాబట్టి. కానీ పెట్రోల్ లేకపోవడం వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి. అతి ముఖ్యమైనది పొల్యూషన్ తగ్గుతుంది, వాటర్ కంటామినేషన్ తగ్గుతుంది. ఆయిల్ లేకపోవడం వల్ల మనతో కలిసి ఎన్విరాన్మెంట్ కూడా మెరుగుపడుతుంది. ఆయిల్ లేకుండా మనం ఎక్కువ రోజులు ఉండలేం కాబట్టి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ని వెతకడం మొదలు పెడతాం. వాటిలో న్యూక్లియర్ పవర్ ఒకటి. ఫ్రాన్స్ లో 80% ఎలక్ట్రిసిటీని న్యూక్లియర్ పవర్ నుంచే ఉత్పత్తి చేస్తారు. కానీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే యురేనియం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవే కాకుండా విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఇంకా సోలార్ ఎనర్జీని కూడా వాడుకోవచ్చు. మన పాతకాలంలో వాడే బొగ్గుని తిరిగి వాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. క్రూడ్ ఆయిల్ అయిపోవడం వల్ల మన వరల్డ్ లో వచ్చే కాన్సిక్వెన్సెస్ మీకు ఇంకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.